హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనకు ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదే వన్ టైం సెటిల్మెంట్ పథకానికి పేరు మార్పు. సో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు మార్చారని చెప్పి ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ వన్ టైం సెటిల్మెంట్ పథకం అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి పేదలకి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఈరోజు ఇచ్చిన ఆ పేపర్ క్లిప్ని ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓటీఎస్ మొత్తాన్ని మన సచివాలయంలోనే చెల్లించవచ్చు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేను సింపుల్గా చెప్పేస్తాను. ఎవరైతే రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకొని ఇల్లు నిర్మించుకున్న పేదవర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సింగిల్ టైం ఒకేసారి పేమెంట్, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎంత అమౌంట్ అని నిర్ణయిస్తుంది అనమాట, ఆ అమౌంట్ కట్టేస్తే సరిపోతుంది, మిగతా డ్యూ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఆ వన్ టైం సెటిల్మెంట్ అమౌంట్ అనేది మన గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. సో ఆ అమౌంట్ని మన సచివాలయంలోనే కట్టేలాగా ఇస్తారని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డేటాని ఈ నెల 25 నుంచి అప్లోడ్ చేస్తారంట వెబ్సైట్లో. సో ఆ సేమ్ డేటాని మన సచివాలయాలకు కూడా పంపిస్తుంది మన గవర్నమెంట్. సో మన సచివాలయంలో సిబ్బంది, ఆ ఇంజనీరింగ్ అసిస్టెంటు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసి అర్హుల జాబితాలని మన సచివాలయంలో ఉంచుతారు. అర్హుల జాబితాలో ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయా లేదా చూస్తారు కదా ఫ్రెండ్స్. ఆ టైం లిమిట్ ఉంటుంది కదా, ఆ టైం లిమిట్ అయిపోగానే వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోగానే వాళ్ళ గవర్నమెంట్ నిర్ణయించిన అమౌంట్ మన సచివాలయంలో కట్టేస్తే ఇల్లు మరియు స్థలం మీద పూర్తి హక్కులు కల్పిస్తూ గవర్నమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. దీన్నే జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అని అంటారు ఫ్రెండ్స్. సో ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఎవరైతే లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ, పేదలకి మాత్రమే సింగిల్ టైం పేమెంట్ చేసేలాగా మన గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని వన్ టైం సెటిల్మెంట్ పథకం అనేవాళ్ళు. తాజాగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు మార్చారు. సో వీళ్ళు వన్ టైం సెటిల్మెంట్ అమౌంట్ కూడా మన సచివాలయాన్ని కట్టేలాగా గవర్నమెంట్ అవకాశం కల్పించింది ఫ్రెండ్స్ వీళ్ళకి. సో వీళ్ళు ఎక్కడికో వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకులకి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ సచివాలయంలోనే అమౌంట్ కట్టేసి సరిపోతుంది. అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఇంటి పైన స్థలం పైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇది ఫ్రెండ్స్ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అంటే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా గ్రామవాడ సచివాలయం సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, టాపిక్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.